భూహక్కుల చట్టం రెండు ఇరవై రెండు రద్దు చేయాలంటూ హైకోర్టు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు ప్రజల హక్కులను ఆస్తులను హరించేలా ఈ చట్టం ఉందని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం నిరంకుశంగా ఈ చట్టాలను తీసుకొచ్చిందని ప్రజలంతా వ్యతిరేకించాలని కోరారు భూ హక్కుల చట్టం రద్దు చేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో న్యాయవాదులు నిరసన కార్యక్రమం నిర్వహించారు దేవి చౌక్లో మానవహారం ఏర్పాటు చేశారు దీనివల్ల ట్రాఫిక్ ఆగిపోయింది అదే సమయంలో ఓ నిందితుణ్ణి కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులు పక్కకు తప్పుకోవాలని లాయర్లకు సూచించారు ఈ క్రమంలో పోలీసులకు న్యాయవాదులకు మధ్య వాగ్వాదం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు చట్టాన్ని తీసుకురావడంలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం భూములకు గానీ లేదా స్థిరాస్తులకు గానీ సంబంధించిన హక్కుల్ని నిర్ధారించేటటువంటి ఒక చట్టాన్ని జుడిషియల్ న్యాయ వ్యవస్థ నుండి తప్పించి ఎగ్జిక్యూటివ్ కి అధికారాన్ని అప్పగించేటటువంటి మౌలికమైన అంశం ఏదైతే చట్టంలో ఉందో అది తప్పు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అలాగే సపరేషన్ ఆఫ్ పవర్స్ వ్యతిరేకం ప్రభుత్వం కూడా ఒక లిటిగెంట్ పార్టీయే ప్రభుత్వంకి ప్రజలకి మధ్య లిటిగేషను వివాదాలు వచ్చినప్పుడు నిర్ణయించేది ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కనుక నిర్ణయిస్తే ప్రజల హక్కులు హరించుకుపోతాయి భూ యాజమాన్య చట్టాన్ని రెండు వేల ఇరవై మూడులో తీసుకురావటం అనేది ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల ఏడు ఈ మూడు వందల ఏ కింద ప్రజలకు ఉన్నటువంటి ఆస్తి హక్కును హరించడమే ప్రజల యొక్క ఆస్తి వివాదాలను పరిష్కరించడానికి జ్యుడిషియరీ ఎప్పుడు ఉంది తొంభై నుంచి తొంభై తొమ్మిది శాతం వరకు ప్రలోభాలకు అవకాశం లేకుండా జ్యుడిషియరీ పనిచేస్తుంది కానీ రెవెన్యూ అధికారులకి ఈ బాధ్యతలు అప్పగించి మన టైటిల్ని రెవెన్యూ అధికారులు డిక్లేర్ చేయటం అంటే దాన్ని ఇప్పటికే రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యాల ఫలితంగా అనేకమైనటువంటి ఇబ్బందులతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు ప్రజల వాళ్ళ ఆస్తి హక్కును కాపాడుకోవడానికి భూమి హక్కుల చట్టాన్ని రెండు వేల ఇరవై రెండు చట్టాన్ని తీసుకొచ్చింది ఇది ప్రజా వ్యతిరేక చట్టంగా గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా మరి నిరసనలు ఆందోళనలు తెలియజేస్తారు ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కాబట్టి ఇవాళ న్యాయవాదుల సమస్య కాదు ప్రజా వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం